నా పేరు డాక్టర్ అంకిత్. నేను డిసిడిసి కిడ్నీ కేర్లో డయాలిసిస్ మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనం డయాలిసిస్ సమయంలో సంభవించే సమస్యల గురించి మాట్లాడుకుందాం. వీటిని ఇంట్రాడయాలిటిక్ సమస్యలు అని కూడా అంటారు. డయాలిసిస్ సమయంలో రెండు రకాల సమస్యలు వస్తాయి. మొదటిది క్లినికల్ కాంప్లికేషన్లు, మరియు రెండవ విధానాల కాంప్లికేషన్లు కనిపిస్తాయి. కాబట్టి మొదట మేము క్లినికల్ సమస్యల గురించి మాట్లాడుకుందాం. మొదటి రకం సమస్య హైపోటెన్షన్. డ్యూరింగ్ డయాలైసిస్ హైపోటెన్షన్ క్యాన్ అక్కర్ వెన్ ద ప్రీడయాలైసిస్ బీపీ డ్రాప్స్ బై ఎంఎంహెచ్జీ అండ్ ద సిస్టాలిక్ బీపీ డ్రాప్స్ బై ఎంఎంహెచ్జీ. ఫార్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద బీపీ బిఫోర్ డయాలైసిస్ ఇస్ ఎంఎంహెచ్జీ బై ఎంఎంహెచ్జీ అండ్ ఆఫ్టర్ ఆర్ ఆఫ్ డయాలైసిస్ ఇట్ డ్రాప్స్ టు ఎంఎంహెచ్జీ బై ఎంఎంహెచ్జీ, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ హైపోటెన్షన్. కాబట్టి ఇప్పుడు హైపోటెన్షన్ గురించి మాట్లాడుకుందాం. కనీస బీపీ కారణాలు ఏ వివేళనుంటాయి? మొదటి కారణం నీరు ఎక్కువగా ఉండటం వల్ల బీపీ తగ్గుతుంది. రెండవ కారణం డయాలసిస్ సమయంలో రక్తహీనత జరిగితే అధిక రక్త నష్టం కారణం అవుతుంది. ద థర్డ్ రీజన్ ఇస్ అనఫైలాక్సిస్, విచ్ మీన్స్ అన్ అలర్జిక్ రియాక్షన్ దాట్ క్యాన్ కాజ్ అ డిక్రీజ్ ఇన్ బీపీ. నాలుగో కారణం డయాలసిస్ ముందు బీపీ తగ్గడానికి మెడిసిన్ తీసుకోవడం కారణం. మరియు చివరి కారణం హృదయ సమస్య కావచ్చు, దీనివల్ల బీపీ తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు లో బీపీ యొక్క సంకేతాలు మరియు లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద పేషెంట్ మే ఎక్స్పీరియన్స్ నోసియా, వామిటింగ్, కోల్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, ఇంక్రీస్డ్ హార్ట్ రేట్, వీక్నెస్ అండ్ వామిటింగ్. దీనితో పాటు రోగి పలకవచ్చు, అపస్మారక స్థితిలో ఉండవచ్చు మరియు లక్షణాలు ఉండవచ్చు. రోగి హైపోటెన్షన్లో ఉంటే చికిత్స ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ విల్ గివ్ ద పేషెంట్ అ సలైన్ సొల్యూషన్ అండ్ దెన్ స్టాప్ ది అల్ట్రాఫిల్ట్రేషన్. వీ విల్ మేక్ ద పేషెంట్ లై డౌన్ విత్ హిస్ ఫీట్ రేస్డ్ ట్రెండిలెన్బర్గ్ పొజిషన్. అండ్ డ్యూరింగ్ డయాలైసిస్ వీ మే అడ్జస్ట్ సోడియం మోడలింగ్ ఆర్ చేంజ్ సోడియం ప్రొఫైలింగ్. ఇప్పుడు హైపర్ టెన్షన్ అని పిలువబడే రెండవ సమస్య గురించి మాట్లాడుకుందాం, అంటే బీపీ పెరుగుదల. డయాలసిస్ సమయంలో బీపీ పెరగడం చాలా సాధారణ పరిస్థితి. డయాలసిస్ సమయంలో బీపీ నుంచి కంటే ఎక్కువగా ఉన్నాక హైపర్ టెన్షన్ వస్తుంది. ఇది చాలా సాధారణమైన సమస్య మరియు దీనిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ద పేషెంట్ మే ఎక్స్పీరియన్స్ హెడ్ ఏక్, డ్రౌజినెస్, చెస్ట్ పెయిన్, డిఫికల్టీ బ్రీదింగ్ అండ్ వామిటింగ్. సో నౌ లెట్స్ డిస్కస్ ద రీజన్స్ ఫార్ హైపర్ టెన్షన్, విచ్ ఇస్ అన్ ఇన్క్రీజ్ ఇన్ బీపీ. మొదటి కారణం రోగి తన బీపీ మందులను మిస్ కావడమే. రెండవ కారణం ఫ్లూయిడ్ ఓవర్లోడ్, అంటే రోగి యొక్క బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మూడవ కారణం రోగి సిగరెట్లు పొందుతుంది. నాలుగో కారణం రోగి అధిక బరువుతో ఉండటం. ఐదవ కారణం నిశ్చల జీవనశైలి, అంటే వ్యాయామం లేకపోవడం. ఆరవ కారణం ఉప్పును ఎక్కువగా వాడటం. ఏడవ కారణం ఆల్కహాల్, అంటే హార్డ్ డ్రింక్స్ వాడటం. మరికొన్ని వారాలు తమ కుటుంబ చరిత్ర వల్ల కూడా హైపర్ టెన్షన్ ఉంటుంది, కానీ ఒక పక్కన ఒత్తిడి కారణం కావచ్చు. ఇప్పుడు బీపీ పెరిగితే ఎలా చికిత్స చేయాలో తెలుసుకుందాం. ముందుగా వైద్యుల సలహా మేరకు మందులు ఇస్తారు. అప్పుడు యంత్రంలో సోడియం ప్రొఫైలింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ విల్ బి డన్, విచ్ మీన్స్ దాట్ అల్ట్రాఫిల్ట్రేషన్ విల్ బి డన్ ఆన్ ద డాక్టర్స్ అడ్వైస్. ఈ చికిత్సల తరువాత తదుపరి డయాలసిస్లో రోగి తన బీపీని పెంచుకోవద్దని కూడా సలహా ఇవ్వబడుతుంది. ముందుగా ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించమని చెబుతారు. అప్పుడు అతని బరువు పెరగడాన్ని తగ్గించడానికి అనుగుణంగా తక్కువ నీరు తీసుకోవాలి అని అందిస్తారు. తదుపరి డయాలసిస్లో బీపీ పెరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని కూడా చెబుతారు. కాబట్టి మూడవ సమస్య గురించి మాట్లాడుకుందాం, అంటే కండరాల తిమ్మిరి. కండరాల తిమ్మిరి అని అర్థం కండరాల మీద నొప్పి అంటున్నారు. అందువల్ల చేతులు, కాళ్ళు లేదా ఉదర కండరాల నొప్పి ఉంటుంది. కండరాల తిమ్మిరి యొక్క కారణాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా హైపర్ టెన్షన్ అంటే లో బీపీ. రెండవ కారణం వేగంగా ద్రవం తొలగించడం, అనగా చాలా తక్కువ సమయంలో శరీరం నుండి చాలా నీటిని తొలగించడం. మరియు మూడవ కారణం శరీరంలో ఎలక్ట్రోలైట్ పొటాషియం మారుతుంది, అనగా పొటాషియం అయోన్ శరీరంలో విభజనల మధ్య మారుతుంది. కాబట్టి ఇప్పుడు కండరాల తిమ్మిరికి ఎలా చికిత్స చేయాలో మాట్లాడుకుందాం. ముందుగా అతడికి సాధారణ సెలైన్ బోలస్ ఇస్తారు. తరువాత కండరలో సంభవించిన తిమ్మిరిని మసాజ్ చేయాలి.
తర్వాత అల్ట్రాఫిల్ట్రేషన్ రేటు తగ్గించబడుతుంది లేదా అల్ట్రాఫిల్ట్రేషన్ పూర్తిగా ఆపవచ్చు. చివరగా రోగి యొక్క పొడి బరువును మళ్లీ తనిఖీ చేస్తారు. ఇప్పుడు డయాలసిస్ యొక్క మూడవ సమస్య గురించి మాట్లాడాలి. ఇది మరణానికి కారణమవుతుంది. డయాలసిస్ డైస్క్విలిబ్రియం సిండ్రోమ్, డయాలైసిస్ డిసెక్విలిబ్రియం సిండ్రోమ్ ఒక నిర్వహణ విధానం కలెక్షన్ అయితేనే మానసిక సంకేతాలు మరియు లక్షణాలు సెరీబ్రల్ ఎడెమాలో పొడవు వల్ల సంభవిస్తుంది. మెదడు, ఇది డయాలసిస్ సమయంలో లేదా చాలా కాలం తర్వాత కావచ్చు. డయాలసిస్ డైసెక్విలియం సిండ్రోమ్ యొక్క కారణం శరీరం నుండి యూరియాను వేగంగా తొలగించడం కావచ్చు. దీనివల్ల ప్లాస్మా మరియు మెదడు మధ్య తాత్కాలిక ఆస్మోటిక్ గ్రేడియంట్ ఏర్పడుతుంది. దీనివల్ల మెదడులో నీరు పోయి మెదడు ఉబ్బుతుంది. ఇప్పుడు డయాలసిస్ డైసెక్విలియం సిండ్రోమ్ యొక్క లక్షణాలు మరియు లక్షణాల గురించి మాట్లాడాలి. ద ఫస్ట్ సిమ్టమ్ క్యాన్ బి నోసియా ఆర్ వామిటింగ్, సీవియర్ హెడేక్, యాంగ్జైటీ, హై బ్లడ్ ప్రెషర్, డిఫికల్టీ ఇన్ స్పీకింగ్, సీజర్స్ అండ్ కోమా ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్. ఇప్పుడు డయాలసిస్ డైసెక్విలియం సిండ్రోమ్ యొక్క కారణాల గురించి మాట్లాడుకుందాం. మొదటి కారణం ఒకరి జీవితంలో మొదటి డయాలసిస్ కావచ్చు. రెండవ కారణం రక్తంలో యూరియా నత్రజని డెసిలిటర్ ప్రారంభించడానికి ముందు మీ గ్రా కంటే ఎక్కువగా ఉండటం కావచ్చు. మూడవ కారణం వయస్సు ఎక్స్ట్రీంలో ఉండవచ్చు, అంటే పిల్లలలో లేదా వృద్ధులలో. నాల్గవ కారణం డయాలసిస్ నియమావళిలో తీవ్రమైన మార్పు కావచ్చు. ఐదవ కారణం స్ట్రోక్, మాలిగ్నెంట్ హైపర్టెన్షన్, తలగాయం లేదా సీజర్ డిసార్డర్ వంటి నరాజన్య వ్యాధి కావచ్చు. ఆరవ కారణం హైపోనాట్రేమియా లేదా హెపాటిక్ ఎన్సెఫలోపతి కారణంగా మెదడులో వాపు ఉండవచ్చు. ఆఖరి కారణం రక్తద్వార మెద అవరోధం పెరిగిన పారగమ్యత కావచ్చు. కారణం సెప్సిస్ వల్ల సంక్రమణ లేదా మెనింజైటిస్ వంటి మెదడు సంక్రమణ లేదా ఎన్సెఫాలిటిస్ లేదా హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ వంటి మెదడు వాపు కావచ్చు. ఇప్పుడు మనం డిడిఎస్ చికిత్స గురించి మాట్లాడుకుందాం. మొదట మేము రోగి యొక్క ప్రాణాధారాలను పర్యవేక్షిస్తాము. రెండవది రక్త ప్రసరణ రేటునుకి తగ్గిస్తాము. మూడవ విధానంలో మేము వాంతిక లక్షణాలకు సమాధాన చికిత్సను అందిస్తాము. ఫోర్త్, మేము ఖాళీగా ఉన్నారు మరియు మానసిక మార్పులు లేవు అని ఖచ్చితంగా మార్పులు చూస్తాము. ఇప్పుడు వాంతు మరియు విసర్జన సమస్య గురించి మాట్లాడాలి. అంటే వాంతులు లేదా వికారం అనిపించడం. అయితే దీనికి కారణాలు ఏమిటి? మొదట, ఇది డిడిఎస్ వల్ల కావచ్చు. రెండవది, ఇది యురేమియా అంటే అధిక రక్త యూరియా వల్ల కావచ్చు. మూడవది, ఇది హైపోటెన్షన్ అంటే తక్కువ రక్తపోటు వల్ల కావచ్చు. ఇప్పుడు వికారం మరియు వాంతి చికిత్స గురించి మాట్లాడుకుందాం. మొదట, అతనికి ఎన్ఎస్ బోలస్ అంటే సాధారణ సెలైన్ ఇవ్వబడుతుంది. రెండవది, అతనికి యాంటీమెటిక్ మందులు అనగా యాంటీవోమైటింగ్ మెడిసిన్ ఇవ్వబడుతుంది. థర్డ్, వీ విల్ కీప్ అ చెక్ ఆన్ హిస్ వైటల్స్ టు సీ ఇఫ్ హిస్ బీపీ హ్యాస్ డిక్రీస్డ్. అండ్ ఫోర్త్, వీ విల్ చెక్ ఇఫ్ ద సింప్టమ్స్ ఆఫ్ లో బ్లడ్ ప్రెషర్ ఆర్ ఇంప్రూవింగ్. డయాలసిస్ సమయంలో తలనొప్పి వంటి సమస్య కనుగొనే సంభవం ఉంటుంది. తలనొప్పికి రెండు కారణాలు ఉండవచ్చు. మొదటిగా, అది డిడిఎస్ కారణం కావచ్చు, అర్థం డయాలసిస్ డిస్క్విలిబియం సిండ్రోమ్. రెండవది, ఇది అధిక రక్తపోటు అంటే హై బీపీ వల్ల కావచ్చు. డ్యూరింగ్ అ హెడేక్ అ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ దేర్ హెడ్. అతనికి వాంతులు కావచ్చు. తలనొప్పికి మూడవ కారణం అతని బీపీ ఎక్కువగా ఉండటం. తలనొప్పికి చికిత్స గురించి మాట్లాడితే మొదటిగా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. రెండవ విషయం, అతని హైపర్టెన్షన్ని నిర్వహించాలి అంటే బీపీ ఎక్కువగా ఉంటే అది తగ్గించాలి. మూడవది, మనం డిడిఎస్ లక్షణాలను చూసినట్లయితే అప్పుడు డిడిఎస్ నిర్వహించబడుతుంది. కాబట్టి తదుపరి వచ్చే కాంప్లికేషన్ గురించి మాట్లాడుకోవాలి. అది ఛాతి నొప్పి అని కనిపిస్తుంది. కాబట్టి ఛాతి నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో రెండు ఆంజినా పెక్టోరిస్ లేదా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కావచ్చు. కాబట్టి మొదట ఆంజినా పెక్టోరిస్ గురించి మాట్లాడుకుందాం. Angina pectoris is a medical condition where you experience chest pain and discomfort due to coronary heart disease. గుండె కండరాలకు తగినంత రక్తం లభించనప్పుడు ఇది జరుగుతుంది. మరియు దీని కారణం హృదయంలోని ధమనులు కొంతగా క్రిందికి వెళ్లి చేస్తుంటే లేదా బ్లాక్ అవుతాయి. దీనివల్ల ఇస్కీమియా సంభవిస్తుంది. ఛాతీ నొప్పికి రెండవ కారణం హృదయ హడావు అటాక్ అవుతుంది అని ఉంటుంది. దీని కారణం హృదయ పంపిణీలు సరిపోలడం లేదా పంపిణీలో రక్త సరఫరా తక్కువగా ఉండటం కావచ్చు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే గుండెపోటు నిశ్శబ్దంగా లేకపోతే లేదా గుర్తించబడకుండా ఉండవచ్చు.
మరియు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇది రోగిని చంపగలదు. మొదట ఆంజినా పెక్టోరిస్ గురించి మాట్లాడుకుందాం. ఆంజినా పెక్టోరిస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? ద ఫస్ట్ సింప్టమ్ ఆఫ్ ఆంజినా పెక్టోరిస్ ఈజ్ అ ఫీలింగ్ ఆఫ్ ప్రెషర్ ఆర్ పెయిన్ ఇన్ ద షోల్డర్స్, నెక్ అండ్ జా. రెండో లక్షణం నొప్పి వస్తూనే ఉంటుంది, పోతుంది. మూడవ లక్షణం ఉక్కిరిబిక్కిరి కావడం లేదా గొంతు నులిమి చంపడం. ద ఫోర్త్ సింప్టమ్ ఇస్ దాట్ నైట్రోగ్లిసరిన్ క్యాన్ రిలీవ్ ద సింప్టమ్స్ ఆఫ్ ఆంజినా పెక్టోరిస్. ఆంజినా పెక్టోరిస్ నిమిషాలు ఉంటుంది. దీనివల్ల రోగికి వికారం, దగ్గు, జలుబు వంటివి వస్తాయి. ఆంజినా పెక్టోరిస్ తర్వాత హృదయ ప్రతికారం లేదా హృదయ ప్రమాదం గురించి మాట్లాడుకోవాలి. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? నొప్పి మీడియోస్టినంలో ఉంటుంది మరియు ఇది కాలు, కంఠం, ఎడమ బుర్రాట్ మరియు ఎడమ చేతిలో వ్యాపిస్తుంది. ద పెయిన్ విల్ బి ఫెల్ట్ ఇన్ ద మీడియాస్టినమ్ అండ్ కెన్ స్ప్రెడ్ టు ద నెక్, జా, లెఫ్ట్ షోల్డర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్. రోగికి ఛాతీలో భారం, నలిపే అనుభూతి, పిండటం లేదా నలిపే అనుభూతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు మరియు వికారం అనిపిస్తుంది. రోగికి చేతులు మరియు పాదాలలో చల్లని అనుభవం, వెంటనే చలి అనిపించవచ్చు. రోగి హైపోటెన్షన్ మరియు రక్తపోటును అనుభవించవచ్చు. ఛాతీ నొప్పికి ఎలా చికిత్స చేయాలి? లక్షణ నివారణ కోసం పెరిగిన మందులు, ఆంజినా నొప్పికి నైట్రోగ్లిజరిన్ మరియు పెరిగిన మందులు, ద్రవం తొలగింపు మరియు పొడి బరువు తనిఖీ. దురద అంటే దురద. పొడి చర్మం. అధిక భాస్వరం స్థాయి అంటే డిసిలిటర్కు. మీగ్ర. అలర్జీలు. దురదకు ఎలా చికిత్స చేయాలి? సరిపోయే డయాలసిస్ అంటే ఫాస్ఫరస్ శరీరం నుండి తొలగించబడుతుంది. దురద చికిత్సకు ఇచ్చబడే యాంటీహిస్టామినిక్స్లో సిట్రాజీన్, లెవోసిట్రాజేన్ ఉంటాయి. ఫాస్ఫేట్ బైండర్లు అంటే కాల్షియం కార్బోనేట్, లాంధనం. జలుబు, జ్వరం. చలికి, జ్వరానికి చాలా కారణాలున్నాయి. ఇన్ఫెక్షన్. కోల్డ్ డయాలసిస్ లేదా పైరోజెనిక్ ప్రతిచర్యలు. సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? జ్వరం, జలుబు, ఎరుపు, అధిక డ్రైనేజీ, దగ్గు, పైరోజెనిక్ ప్రతిచర్యలు. పైరోజెనిక్ ప్రతిక్రియ ఒక రకమైన జ్వరం లేదా ప్రతిక్రియ అని బాక్టీరియల్ ఎండోటాక్సిన్ల వల్ల సంభవిస్తుంది. కలుషితం ఫలితంగా బాక్టీరియల్ ఎండోటాక్సిన్లు కనిపిస్తాయి అని అర్థం. ఈ కాలుష్యం బైకార్బోనేట్, నీటి వ్యవస్థ, యంత్రం లేదా రక్తరేఖల నుండి ఉండవచ్చు. చలి మరియు జ్వరానికి కారణాలు ఏమిటి? డయలైజర్ను సరిగా వాడకూడదు. క్రిమిసంహారక మందులను సరిగా కడగకూడదు. డయాలైజర్ను ప్రమాణాల ప్రకారం తిరిగి ప్రాసెస్ చేయకూడదు. తాజాగా తయారు చేసిన బైకార్బోనేట్ ద్రావణాన్ని వాడకూడదు. అసెప్టిక్ టెక్నిక్స్ మరియు యూనివర్సల్ ప్రస్తుతాలు పాటించాలి. కాథెటర్ సంబంధిత ఇన్ఫెక్షన్. హిమోడయాలసిస్ యంత్రం లేదా డయాలసిస్ కలుషితం. ఫస్ట్యూజ్ సిండ్రోమ్. సాధారణ సెలైన్ లేదా డెక్స్ట్రోస్ బాటిల్లో కాలుష్యం. ఆర్వో నీటిలో బ్యాక్టీరియా యూనిట్లు పెరుగుతాయి. ఆర్వో నీటిలో ఎండోటాక్సిన్ స్థాయి పెరుగుతుంది. పైరోజెనిక్ ప్రతిచర్య యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? డయాలసిస్ తర్వాత జలుబు. చికిత్స ప్రారంభించిన తర్వాత వణుకు. టాచికార్డియా. హైపోటెన్షన్. మయాల్జియా. తలనొప్పి.
పైరోజెనిక్ ప్రతిచర్యకు చికిత్స. దుప్పటి ఆర్ఓ ప్లాంట్, హిమోడయాలసిస్ యంత్రం. పైకిన జాగ్రత్తలు మరియు యూనివర్సల్ ప్రతికూలతలు పాటించకూడదు. తాజాగా తయారు చేసిన బైకార్బోనేట్ ద్రావణాన్ని వాడకూడదు. డయలైజర్ యొక్క రీప్రాసెసింగ్ మరియు ప్రైమింగ్. సాంకేతిక సమస్యలు. సాంకేతిక సమస్యలు యంత్రం లేదా యంత్ర భాగాల వల్ల ఉంటాయి. యాంటికాగ్యులేషన్ తగిన మోతాదులో ఇవ్వబడదు. రక్తప్రసరణ రేటు తక్కువగా ఉంటుంది. లూజ్ కనెక్షన్లు. రక్తరేఖలలో గాలి గడ్డకట్టడం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? సిరల ఒత్తిడి రీడింగులు. రక్తరేఖలు మరియు బిందు గదుల్లో రక్తరంగు. డ్రిప్ ఛాంబర్లు, డయాలసిస్లో గడ్డలు కనిపిస్తాయి. టీఎంపీ అలారం సమస్యలు. గడ్డకట్టడాన్ని ఎలా నిర్వహించాలి? యాంటీకోగ్యులేషన్ తగిన మోతాదులో ఇవ్వబడుతుంది. హెపారిన్ ఉచిత డయాలసిస్ ప్రతి నిమిషాలకు ఇవ్వబడుతుంది. రోగి ప్రాణాధారాలను జాగ్రత్తగా పర్యవేక్షించడం. గడ్డకట్టడాన్ని సరిచేయడం. పవర్ ఫెయిల్యూర్. ఎసీ కార్డ్ డిస్కనెక్షన్. షార్ట్ సర్క్యూట్ కారణంగా పవర్ ఫెయిల్యూర్. హ్యాండ్ క్రాంక్ ఉపయోగించి రోగిని తిరిగి తీసుకురావడం. హిమోలిసిస్. ఆర్బీసీ ఫెయిల్యూర్. హైపర్కలేమియా. రక్తం రంగు కారణంగా కుండ వైన్. హిమోలిసిస్ అనేది ప్రాణాంతక పరిస్థితి. హిమోలిసిస్ యొక్క కారణాలు. నాన్ క్యాలిబ్రేటెడ్ బ్లడ్ పంప్. అధిక ప్రతికూల ఒత్తిడి. క్లోరమైన్ లేదా క్లోరిన్ కలుషితం. హిమోలిసిస్ను ఎలా నిర్ధారించాలి? సిర రేఖలో చెర్రీ ఎరుపు రంగు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఛాతీ నొప్పి. కార్డియాక్ అరెస్ట్. హిమోలిసిస్ను ఎలా నిర్ధారించాలి? డయాలసిస్ ఆపేయండి. రక్తం తిరిగి రాదు. రోగలక్షణ చికిత్స. ఎయిర్ ఎంబాలిజం. ఖాళీ ఐవీ బ్యాగ్. లూజ్ కనెక్షన్లు. రక్తరేఖలను వేరు చేయవద్దు. ఎయిర్ ఎంబాలిజాన్ని ఎలా నిర్ధారించాలి? సిర రేఖలో ఎయిర్ పాకెట్. దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఛాతీ నొప్పి. సైనోసిస్. కన్వర్జెన్స్. కోమా. కార్డియాక్ అరెస్ట్. ఎయిర్ ఎంబాలిజాన్ని ఎలా నిర్వహించాలి? రక్తరేఖలను మూసివేయండి. రక్త పంప్ ఆపండి. ట్రెండలెన్ బర్గ్ పొజిషన్లో లెఫ్ట్ లైన్. ఎడమ పార్శ్వస్థానం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి ఆక్సిజన్ సపోర్ట్. రోగలక్షణ చికిత్స. హిమోలిసిస్ను ఎలా నిర్ధారించాలి? విసర్జన. రక్తం తిరిగి రాదు. రక్తరేఖలను వేరు చేయవద్దు. తొలగించబడిన సూదులు. అక్షాలు చీలిపోవడం. లూజ్ కనెక్షన్లు. ఎక్సాంగువినేషన్ను ఎలా నిర్ధారించాలి? నేల, కుర్చీ లేదా మంచంపై రక్తం. హైపర్ టెన్షన్లో బీపీ.
ప్రెజర్ చేంజ్ అలారన్లు, మూర్ఛలు మరియు రోగి కార్డియాక్ అరెస్ట్కు కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం విసర్జనను ఎలా నిర్వహించాలో మాట్లాడుకుందాం. అన్నింటికంటే ముందు రక్త నష్టం యొక్క మూలం గుర్తించబడుతుంది, డయాలసిస్ ఆగిపోతుంది. ఒకవేళ కలుషితం కానట్లయితే రక్తం తిరిగి ఇవ్వబడుతుంది. బీపీకి సపోర్ట్ చేయడం కొరకు నార్మల్ సెలైన్ ఇవ్వబడుతుంది. ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆక్సిజన్ ఇస్తారు. డాక్టర్ సిఫారసు చేసినట్లయితే రక్త మార్పిడి చేయబడుతుంది. తదుపరి సమస్య డయాలైజర్ ప్రతిచర్యలు. రెండు రకాల సమస్యలు ఉన్నాయి. మొదటిది ఫస్ట్ యూజ్ సిండ్రోమ్ మరియు వది అనాఫిలాక్టిక్ రియాక్షన్స్. లెట్స్ డిస్కస్ ద సింప్టమ్స్ ఆఫ్ ఫస్ట్ యూజ్ సిండ్రోమ్. ద ఫస్ట్ సింప్టమ్ ఈజ్ చెస్ట్ పెయిన్, నోసియా, ఇచింగ్ అండ్ షివరింగ్. ఇప్పుడు అనాఫిలాక్టిక్ ప్రతిచర్యల గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సింప్టమ్స్? ద ఫస్ట్ సింప్టమ్ ఈజ్ డిఫికల్టీ బ్రీదింగ్, followed by itching and hives. The third symptom is low blood pressure, the fourth is cardiac arrest, and the fifth is death. Anaphylactic pratichariyalanu ela nirvahinchalo ippudu manam maatladukundam. Modati lakshanam hemodialysis, high quality synthetic membranes, dialyzer punarvinyogam, సరైన ప్రైమింగ్ టెక్నిక్స్ వంటి సమాచారం ఉంటే, శ్వాసకోశ సమస్యలు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు హైమోడయాలసిస్ ఆపివేయబడుతుంది. కార్డియాక్ సమస్యలు ఉన్నప్పుడు హైమోడయాలసిస్ ఆపివేయబడుతుంది. అరెస్టువ లక్షణం బ్లడ్ రిటర్న్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలున్నట్లయితే మీరు డిసిడిసి వద్ద మా క్లినికల్ టీమ్ ని సంప్రదించవచ్చు.